భువనగిరి టౌన్ పోలీసులతో కలిసి ఎస్ఓటీ పోలీసులు అంతరాష్ట్ర నకిలీ బాబా ముఠాను అరెస్ట్ చేశారు. మాయమాటలు చెప్పి అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను జాయింట్ ఆపరేషన్తో అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని సిరోహి ప్రాంతం నుంచి వచ్చి పూజలు చేసి జబ్బులు నయం చేస్తామని మోసాలకు పాల్పడుతుండగా కొండల్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ టేక్ బాబా నోగ సాధు గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అది ఇంట్రెస్టెడ్ గ్యాంగ్, అది రాజస్థాన్ స్టేట్ లో సిరోహి అని జిల్లా ఉంది, అక్కడ నుంచి గ్యాంగ్ వాళ్ళు ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఉన్న ఎవరికి ఇప్పుడు ఈ కొంచెం బిజినెస్ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి, ఎవరికి యాక్సిడెంట్ ఇంజురీస్ అయినాయి, ఎవరికి బాధ ఉన్నాయి అలాంటి వ్యక్తిని క్యాచ్ చేస్తూ ఆ వ్యక్తికి ఈ సర్ప నివారణ పూజ ఇంకో వేరే వేరే పూజలు చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ మొత్తం ఆ వ్యక్తికి వల్నరబుల్ వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర ఉన్న స్లోలీ స్లోలీ ముందుగా ఈ కొంత అమౌంట్ తీసుకొని తర్వాత చాలా అమౌంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్లు ఈ ఇప్పుడు ఈ కేసులో మాకు సిద్ధమైంది. ఈ కేసు ఇప్పుడు ఈ కంప్లైంట్ కొండల్ రెడ్డి అని ఈయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, ఎక్స్క్లూజివ్ దాంట్లో కూడా ఆయన ఏజెన్సీ ఉంది అని మనకు తెలిసిన రామకృష్ణపురం విలేజ్ భువనగిరి ఈయనకు 29/11/2020 అగ్రికల్చర్ బిల్ నుంచి ఈయన పొలం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక పాము అది క్రాస్ అయింది. పాము క్రాస్ అయ్యి ఈయన మోటార్ సైకిల్ కి అది బ్యాలెన్స్ అది పోయి ఆయన యాక్సిడెంట్ జరిగింది, సెల్ఫ్ యాక్సిడెంట్. ఆ సెల్ఫ్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈయన దగ్గర 6/12/2020 రోజు ఈయన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో ఒక సంజీవ్ నాథ్